రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిపోయింది. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల మార్కును దాటింది. మన రాష్ట్రంతో పాటుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనింది. గత ఏడాది నమోదైన రికార్డులను బద్దలు కొడుతూ ఈ వేసవిలో దేశం బగబగా మండిపోతుంది. రోజురోజుకి ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు విశ్వరూపం చూపిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధులు చిన్నారులు అల్లాడిపోతున్నారు. తాజాగా వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు మరిన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంతకాలం రాయలసీమ జిల్లాలోనే ఉండే ఎండలు ఇప్పుడు కోస్తాంధ్రలో కూడా వ్యాపించనున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకే పరిమితమైన తీవ్రమైన ఎండలు నేటి నుంచి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా ఉంటాయని వెల్లడించారు. చాలా చోట్ల 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అవసరమైతేనే రావాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, శీతల పానీయాలు తీసుకోవాలని చెప్తున్నారు.
విజయం ఎదురులేని పయనం ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన, విశాలమైన తరగతి గదులలో క్లాసుకి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్. కాంటాక్ట్ 9247007000.